రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 10వ తేదీ చివరి రోజు కాగా 13న నామినేషన్ల స్క్రూటిని, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 15. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఇక వచ్చే నెల 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, రేపు శాసనసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. రేపు 11 గంటల నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి రోజు 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. నామినేషన్ స్వీకరణ చివరి గడువు 10వ తేదీగా, నవంబర్ 10వ తేదీగా నిర్ణయించిన విషయం తెలిసింది. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల స్క్రూటనీ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇప్పుడు ఇస్తారు. 30వ తేదీన పోలింగ్ ఉన్న విషయం తెలిసింది. ఆ తర్వాత వచ్చే నెల 3వ తేదీన కౌంట్ కూడా ఉన్న విషయం తెలిసింది. ఇక జనరల్ బీసీ అభ్యర్థుల డిపాజిట్ 10,000గా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ఓ కార్యాలయం దగ్గర ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే సీఈఓ వికాస్ రాజు చీఫ్ సెక్రటరీ డీజీపీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సూచించడం జరిగింది. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో 5 మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈసీ కార్యకారిణిగా తేల్చి చెప్తుంది. ఆర్ఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ర్యాలీలు సభలు నిషేధించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచే అభ్యర్థికి సంబంధించిన ఖర్చులు కూడా సీఈఓ సీఈసీ లెక్క కట్టడం ఉంది. వ్యయ పరిశీలకులు ఇప్పటికే ఇందుకు సంబంధించి వ్యయ పరిశీలకులు ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఈ వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చుల వివరాలను రేపటి నుంచి నమోదు చేస్తారు. మొత్తం మీద చూసుకుంటే కనుక తెలంగాణలో ఎన్నికల నగారం మోగిన తర్వాత రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి ఎన్నికల కోలాహలం మరింత ఉధృతం కానున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.